కబడేసిదాం రాష్ట్రవ్యాప్తంగా విజయదశమి సంబరాలు అంబరాన్ని తాకాయి ఆయుధ పూజలు చేస్తూ జనమంతా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు అమ్మవారి నామస్మరణతో ఆలయాలు ప్రతిధ్వనించాయి రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు ఘనంగా జరిగాయి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయుధ వాహన పూజలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ప్రగతి భవనంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి ప్రగతి భవనంలోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు సంప్రదాయబద్ధంగా వాహన పూజ ఆయుధ పూజను చేశారు దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం కుటుంబ సభ్యులు సిబ్బందిని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ మంత్రి కేటీఆర్ శైలిమా దంపతులు సీఎం మనుమడు హిమాన్షు మనుమరాలు అలేఖ్య టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పండుగని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంచిని ఆదరించాలి చెడుని చీదరించాలని కోరారు అటు రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వరంగల్లోని ఉర్సగుట్ట రంగలీలా మైదానంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి రావణ వద దసరా ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపీలు బండ ప్రకాష్ పసునూరి దయాకర్ మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యే నన్నపునే నరేందర్ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి కలెక్టర్ గోపి హాజరయ్యారు స్థానిక కార్పొరేటర్లు ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు సూర్యాపేటలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సెమీ పూజ విజయదశమి వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు ప్రతి సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ రాష్ట్రం పచ్చని మాగాణం కావాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి మహాలక్ష్మి ఆలయం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు సెమీ వృక్షానికి పూజలు చేశారు అనంతరం నిర్మల్ జిల్లా వాసులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు విజయదశమి వేడుకలు కామారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగాయి బాన్సువాడ దసరా ఉత్సవాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని సెమీ వృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మినీ స్టేడియంలో రావణ దహనం చేశారు ఖమ్మం జిల్లా కేంద్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి లక్ష్మీ నరసింహస్వామిని జమ్మిబండ వరకు రథయాత్రలో మంత్రి పాల్గొన్నారు దుర్గామాత ఆశీస్సులతో ఖమ్మం నగరం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు అనంతరం ఖమ్మం జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు నిజామాబాద్ జిల్లాలో దసరా వేడుకలు వైభవంగా జరిగాయి ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఇక నిజామాబాద్ లోని పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో జరిగిన సెమీ పూజలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలని ప్రార్థించారు ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ విఠల్ రావు మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు
సిద్దిపేట జిల్లా పోతారం గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తన స్వంత గ్రామంలో జరిగిన వేడుకల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ముందుగా రావణ దహనం చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పాలపిట్టను చూశారు. ఆ తర్వాత జమ్మిచెట్టుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించారు ఎమ్మెల్యే జోగురామన్న. ఈ వేడుకల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేష్, హిందూ ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు. అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహంకాళి దుర్గాదేవి ఆలయంలో జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ట్యాంక్ బండ్ పై ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సెమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేసిన ట్యాంక్ బండ్ పై జరిగిన వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. తాండూర్ గంజ ఆలయం నుంచి పాత తాండూర్ భవానీ ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అటు పరిగిలో దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పరిగి ప్రాంత ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అటు నల్గొండ జిల్లా ఆలేరులో దసరా వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావణ దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. మైసూర్ తరహా ఉత్సవాలు నిర్వహించారు. నగర వీధుల్లో శోభాయమానంగా దుర్గామాత ప్రతిమలు ఊరేగించారు. మిషన్ హైస్కూల్ గ్రౌండ్ లో షమీ పూజ నిర్వహించి రావణ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.